కరోనా కష్టకాలంలో ప్రజలు చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుంటే అధికార పార్టీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే వనమాలి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఎవ్వరూ బయటకు రావొద్దని ప్రభుత్వం కర్ఫ్యూ విధిస్తుంటే కాకినాడలో భూదందాలు కబ్జాలు పేకాటలు జోరుగా సాగుతున్నాయని ఆరోపించారు. వీటిపై జిల్లా కలెక్టర్ ఎస్పీ దృష్టి పెట్టాలంటున్న మాజీ ఎమ్మెల్యే వనమాలి వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కరోనా విలేతాణం చేస్తుంటే జనం చచ్చిపోతున్నారు. మరోపక్క అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఇది కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఆయన అడిగి అసలు కాకినాడలో ఏం జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. చెప్పండి, కాకినాడలో అసలు ఏం జరుగుతుంది, మీరేం ఫీల్ అవుతున్నారు? చాలా అన్యాయం అండి, చాలా దారుణం. మానవత దృక్పథం కూడా ఆలోచన చేయట్లేదు ఉన్నటువంటి నాయకులు. మీకందరికీ మనకందరికీ తెలుసు, కరోనా రెండోసారి ఇది వచ్చింది. అంతకుముందు కరోనా వచ్చినప్పుడేమో 144 సెక్షన్ పెట్టి ప్రజల వరకు రోడ్డు మీద రాకూడదని చెప్పి ఆంక్షలు విధించిన టైంలో ప్రజలందరూ భయభ్రాంతులు చెంది కరోనా సమయంలో చాలామంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం చనిపోవడం ఈ అడవాళ్ళు ఉంటే. ఫస్ట్ కరోనా వచ్చినప్పుడేమో పెద్దాపురం కొండలన్నీ తవ్వుకుని మట్టి అమ్ముకున్నారు ఆ సమయంలో, మీకు అందరికీ తెలుసు. ఈరోజు రెండోసారి కరోనా వచ్చింది, మరీ భయంకరంగా ఉంది. ఈరోజు కరోనా సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో భూకబ్జాలండి. నేను అందుకే చెప్తున్నా, ఈ కరోనా సమయంలో కాకినాడలో కబ్జా గురవుతుంది, కాపాడమని కాకినాడని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కోరుతున్నానండి. ఈరోజున ఏమండి, ఈ కాకినాడ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తయారని చెప్పి బ్రహ్మాండమైన కొత్త కొత్త రోడ్లు ఫామ్ చేసుకుంటూ వచ్చామండి. ఈరోజు మీకు అందరికీ చెప్పాలంటే, ఏదైతే ఈరోజు వాకల్పూడి దగ్గర నుంచి అదేవిధంగా గోరాడిగుంట ఎన్ఎఫ్సిఎల్ మీదుగా డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి ఇక్కడ 10,000 ఇల్లులు కడుతున్నామంటే అక్కడి నుంచి కనెక్టెడ్ రోడ్డు వెడల్పు చేసుకుంటూ ట్యాంక్ని ఇచ్చామండి. అలాంటి రోడ్డు వేస్తున్న పక్కన ఉన్నటువంటి వేకెంట్ సైట్ అంతా కూడా ఈరోజు గోడలు కట్టేసి డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జా గురవుతుందండి. మీరు కూడా వెళ్ళి చూడండి ఒకసారి. పక్కన చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఇక్కడ ఘాటి సెంటర్లో పార్క్ డెవలప్ చేయాలని చెప్పి అక్కడ వాకింగ్ ట్రాక్ ఇచ్చి బుద్ధుడి విగ్రహం పెట్టి బ్రహ్మాండమైన పార్క్ డెవలప్ చేస్తే అందులో సగం స్థలం నాదని చెప్పి పెన్షన్ కట్టేశారండి. సంజీవ్ నగర్లో ఈరోజు పబ్బుల్ని బార్ని మించిపోయే విధంగా ఈరోజు కాకినాడ నగరంలో వెచ్చల విడిగా ఈరోజు కబ్బులు నడుపుతున్నారండి. ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి పరిశీలించండి. ఈరోజు ఎంత దారుణం జరుగుతుందండి. కరోనా వచ్చి ఓ పక్కనేమో విలయతాండ వాడుతూ జనం చచ్చిపోతుంటే వీళ్ళు దిష్టంతా కూడా హాస్పిటల్ మీద, పేషెంట్స్ మీద, అదేవిధంగా మందులు అందుతున్నాయా లేదా, ఇంజక్షన్లు అందుతున్నాయా లేదా, హాస్పిటల్ బెడ్లు సరిపోతున్నాయా లేదా, ఇలాంటివి చూసుకోకుండా ఓ పక్కన కబ్జాలు ఓ పక్కన పేకర కలుపులు నడుపుతున్నారంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజల పక్షాన ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఈ కాకినాడను కాపాడాలని మీ ద్వారా తెలియజేస్తాను. ఇది కాకినాడలో ఓ పక్క కరోనాతో జనం చచ్చిపోతుంటే అధికార పార్టీ నేతలు భూదందాలకు పాల్పడి జనాల్ని బీభత్సానికి సృష్టిస్తున్నారు, అలాగే కాకినాడలో ఉన్న అనేక అక్రమాలకి భూదందాలకి పాల్పడుతున్నారు. దీనిని మేము చూస్తూ ఊరుకోము. కాకినాడ అభివృద్ధిని మేము అడ్డుకోము. కాకినాడ అభివృద్ధి కోరుకుంటూనే ప్రజాపక్షాన పోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, ప్రైమ్ న్యూస్.